మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. అది ఐ విష్ ఐ హ్యాడ్ వర్డ్స్, బట్ అంటే ఒక ఒక మంచి కథని నమ్మి, కథే బలంగా నమ్మి ఒక ఒక ప్రయత్నం చేసినప్పుడు దానికి తగ్గ ఫలితం వచ్చినప్పుడు మాటల్లో చెప్పలేని ఒక అనుభూతి అది. ఐ విష్ మన మాటల్లో చెప్పుకోగలిగితే బాగుండేదేమో. బట్ అంటే నేను మొన్న ఎప్పుడో ఊరికే నేను శివ మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా ఉంది శివ, అది ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు, బహుశా నిజంగా ఆ మాటలు వచ్చేసి ఉంటే బాగుండేదేమో. అండ్ ఈ అనుభూతిని మాకు మిగిల్చినందుకు, నిజంగా ఐ మీన్ నాకు మిగిల్చినందుకు ఐఎమ్ ఇండెటెడ్ టు శివ అండ్ రక్షక దేవుళ్ళకి, అభిమానులందరికీ ఐఎమ్ వెరీ ఇండెటెడ్. అసలు మెసేజ్ ఏం లేదండి, నేను అసలు మెసేజ్ తీసుకోను మెసేజ్ ఇవ్వను, బట్ ఇవన్నీ చాలా మోస్ట్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్, ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ అంతే. సో అలా క్యారెక్టర్స్ అలా ఉన్నాయి కాబట్టి దాన్ని మెసేజ్ అనుకుంటున్నాను తప్ప అదర్వైజ్ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ అంతే. I've said this before. she always feels that nen portray chesina character avadudani. We have discussed this because we always used to talk and he used to say, you know, I find this character funny, you know, because he's actually funny. Avi mottham oka comedy sequence ma madhya. So I am actually very environment conscious. I love trees, I love plants, I love nature. సో ఐ అండర్స్టాండ్ హిస్ క్యారెక్టర్. ఏ రచయితకైనా కానీ ఒక మంచి కంటెంట్ దొరికితే మంచి పాట రాసుకోవాలని ఉంటుంది. సో సరదాగా ఉండే పాటలు చాలా రాస్తూ ఉంటాం, ఆ పాటల మధ్యలోంచి ఇలాంటి ఒక మంచి అవకాశం కోసం, సందర్భం కోసం ఎదురు చూస్తుంటాడు ఏ రచయిత అయినా కానీ. అది నాకు వరుస పెట్టి ఒక 3 సార్లుగా జరుగుతూ వచ్చింది. మిర్చి అయితేనేమి, శ్రీమంతుడు అయితేనేమి, జనతా గారిస్తూ మళ్ళీ ముఖ్యంగా సందర్భాలు క్రియేట్ చేయడంతో పాటు నాతో పేషెంట్గా ఓర్పుగా నాకు పదే పదే వివరిస్తూ నేను రాసినంతసేపు ఓపిక్గా ఉండటం, నా మూలంగా షూటింగ్ షెడ్యూల్స్ వాటిని కొంచెం అటు ఇటు చేయడం, ఇట్లాంటివన్నీ కూడా దే ఆర్ గ్రేట్ గెస్చర్స్. యాక్చువల్గా నేను ఎప్పుడూ ఆయనకి మనసులో మాట చెప్పలేదు కానీ సో ఇవాళ అనిపిస్తుంది. ఎప్పుడు ఒక బలవంతుడు బలహీనుడికి బలం చేకూరుస్తాడు కదా, ఎప్పుడు స్టూడెంట్ నంబర్ 1 నుంచి అదే స్టూడెంట్ నంబర్ 1 నుంచి ఆ బలం బహుశా నాకు పేరు రావడానికి కారణం కూడా ఒక సీన్లో తను జిహెచ్ఎంసీ సీన్లో వచ్చి బికాస్ ఆయన కాబట్టి, ఆయన చెప్పాడు కాబట్టి పలానవాడు ఇంత గొప్పవాడు ఇంకోడు అనేసరికి బహుశా దానివల్ల వచ్చేసింది, డైలాగుల వల్ల వచ్చింది కానీ డేటెడ్ పేరు నాకు వచ్చింది. అది ప్రాబ్లం, డైలాగుల కన్నా ఒక సీన్ ఎమోషనల్ సీక్వెన్స్ చాలా బాగా వచ్చి ఆవిడతోటి ఇదే దీంట్లో చేసే బహుశా ఇక్కడే నించుని ఉంటాడు, ఇక్కడను ఆవిడ సమంత అక్కడ నించుంటే బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ వేరే, ఈ హ్యాట్స్ ఆఫ్ చెప్పడానికి. అలాగే నిత్యామేనన్ గారితో నేను ఎప్పుడు వర్క్ చేయలేదు, వాడు సినిమా సీక్వెన్స్ చూశాను, కామెడీ చాలా బాగా పండింది ఆ సీక్వెన్స్ వెళ్ళిన తర్వాత, వెళ్ళిద్దరు టైమింగ్ మామూలు కాదు సార్, విపరీతంగా నవ్వుతున్నారు, ఒక్కొక్క డైలాగ్ నేనున్నానని రవి అంటున్నాడు అంతే నవ్వుతున్నారు. అసలు అంటే కథ ఫస్ట్ నుంచి రాసినప్పుడు అర్థమైపోయింది, జనతా గారేజ్ థీమ్ ఏంటి, అంటే వాళ్ళ క్యారెక్టర్స్ ఏంటి, వాళ్ళ బిహేవియర్స్ ఏంటి తెలిసిపోయింది. సో వాళ్ళు డెసిషన్ తీసుకున్నప్పుడు జనం కూడా వాళ్ళ పక్కనే ఉంటారని నా నమ్మకం, ఎక్కడో వాళ్ళతో పాటు ట్రావెల్ అయిపోతున్నాం దాన్ని, అంటే యాజ్ రైటర్గా నేను కూడా కథ రాసినప్పుడు ఆ క్యారెక్టర్తో ట్రావెల్ అవుతున్నా, ఇక వాళ్ళు ఏం చేసినా న్యాయమే, పైగా ఎవరో చిన్న బయట వాళ్ళ మీదకి వెళ్ళట్లా, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ మీదకి వెళ్ళటం ఎక్స్ట్రాడినరీ ఎమోషన్, ఇంకా దే స్టాండ్ వెరీ టాల్ అనిపించింది నాకు. సో దాని మీద ఒక క్షణం కూడా ఆలోచించలేదు, ఎందుకంటే తప్పు చేయట్లా, తప్పు చేసిన వాడిని దండం చేయటమే తప్ప. సో అందులో అసలు ఐ లవ్ ద ఆనంద్స్ క్యారెక్టర్ నాకు, ఎందుకంటే బికాజ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఒక స్వార్థం ఉంటుంది, మంచి చిత్రాలు చేయాలి, గుర్తుండిపోయే పాత్రలు చేయాలి అని. సో నాకు వెన్ శివ వాంటెడ్ మీ టు పోర్ట్రే ఆనంద్ యాజ్ అ నేచర్ లవర్, సో హీఈస్ వెరీ అన్ప్రెడిక్టబుల్ యాజ్ ద నేచర్ ఇట్ సెల్ఫ్. సడన్గా అతను అంటే నేచర్ కూడా చాలా, మీకు చూడడానికి ఒక చెట్టు గట్టిగా ఉంటుంది బట్ గాలి వచ్చినప్పుడు చాలా డెలికెట్గా స్వే అవుతూ ఉంటుంది, సో ఎంత దాని రూట్స్ ఎంత గట్టిగా బలంగా ఉన్నా కూడా ఇట్స్ గాట్ దట్ స్వే ఇన్ ఇట్, a swing in it, a rhythm in it. So that is what Shiva wanted to show, not exactly a tree but basic nature kuda ante underplay chestu ekado, but again
ఆ ఒరిజినాలిటీని బయటికి తీసుకొస్తూ ఉండాలి. సో నాకు అలాంటి ఛాలెంజెస్ ఇష్టం అండి. సో నాకు నాకు బికాజ్ నేను ఎప్పుడో చెప్పాను, ఆ ఛాలెంజ్ త్రో చేసినప్పుడు ఒక మనిషికి, అంటే నువ్వు బ్రతకాలి ఇందులో అని అన్నప్పుడు తెలియకుండా ఒక సర్వైవల్ ఇన్స్టింక్ట్ బయటకు వచ్చేస్తుంది. మన చుట్టూ ఉండే అట్మాస్ఫియర్తో కానీ, మనకుండే చుట్టూ ఉండే నేచర్తో కానీ యు స్టార్ట్ కమ్యూనికేటింగ్ విత్ యువర్ సెల్ఫ్. సో నేను ఇందులోంచి బ్రతికి బయటకు రావాలి ఎలా అని అన్నప్పుడు ఆ సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఎప్పుడైతే బయటకు వచ్చేస్తుందో, దట్స్ అ వెరీ జెన్యున్ ఇన్స్టింక్ట్. సో ఆ ఇన్స్టింక్ట్ని బయటకు తీసుకురాగలిగారు. శివగారి సినిమాలో డైలాగులు ఉండవు, మాటలు ఉంటాయి, మంచి మాటలవి. మనం మాట్లాడుకునేలాగా ఉంటుంది, మనం అందరూ ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నామో ఎఫర్ట్లెస్గా ఉంటుంది అది. అందుకే బహుశా అలా అంత ఎఫర్ట్లెస్గా ఉంటాయి కాబట్టి ది క్రియేట్ అ బిగ్గర్ ఇంపాక్ట్ ఆన్ అస్. గట్టిగా అరిచి చెప్పకుండా నెమ్మదిగా మాట్లాడుతున్నా కూడా ఒక్కొక్కసారి పెద్ద ఇంపాక్టే పడుతుంది మనకి. ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ జనతా గ్యారేజ్ పోస్ట్ రిలీజ్ ఇస్ సంథింగ్ విచ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్, విచ్ ఐ విల్ ఆల్వేస్ చెరిష్. ఇది మనం, ఇదే మనం, క్షణాల్ని జీవితంగా మార్చే గుణం, ఇదే ధనం, ఈ ఇంధనం, రానున్న రేపు వైపు నడిపే బలం.